హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి మాట్లాడతాను విచ్ ఇస్ వెరీ గుడ్ సెటప్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం సో ఆ స్టాక్ నేమ్ వచ్చేసి సన్టెక్ రియాలిటీ నేను ఇంతకు ముందు మీకు చాలాసార్లు చెప్పాను రియాలిటీ సెక్టర్ అనేది ఒక మల్టీ ఇయర్స్ తర్వాత అవుట్ పర్ఫార్మెన్స్ అని చూపిస్తుంది సో ఇందులో కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మనం ఇంతకుముందు నేను మాట్లాడాను ఐఆర్బీ ఇన్ఫ్రా తర్వాత శోభా గురించి టెలిగ్రామ్లో నేను డిస్కస్ చేశాను అండ్ సన్టెక్ రియాలిటీ కూడా ఒక స్టాక్ నాకు ప్రామిసింగ్గా కనిపిస్తుంది ఓకే సో సన్టెక్ రియాలిటీ నిఫ్టీ 50ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఇంకా మంచి పొజిషన్లో ఉంది అండ్ రానున్న టైంలో సన్టెక్ రియాలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మంచి మూమెంట్స్ అనేవి ఇవ్వటానికి ఓకే సో బట్ రిస్క్ అనేది ఆల్వేస్ దేర్ అండ్ ఒకేసారి మనం లెవెల్స్లో ఎంట్రీస్ తీసుకోకూడదు ఓకే పిరమిడింగ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే లైట్ కాయిన్ అనే ఒక క్రిప్టో కరెన్సీ ఉంది సో ఇక్కడ మనం దగ్గర దగ్గర ఒక 10-12-15% రేంజ్లో ఒక రిస్క్ కనుక ఎవరైనా తీసుకోగలిగితే సో ఒక ఒక 1:4 రిస్క్ రివార్డ్తో ఒక ట్రేడ్ అనేది నేను ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ దాని గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను అలాగే ఇవా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి నేను డిస్కస్ చేస్తాను విన్నింగ్ ట్రేడ్స్ ఓకే విన్నింగ్ ట్రేడర్స్ ఓకే సో విన్నింగ్ ట్రేడర్స్కి ఉండే ఒక 1 or 2 క్వాలిటీస్ గురించి ట్రేడింగ్ ఇన్ ద జోన్ మార్క్ డగ్లస్ రాసిన పుస్తకంలో ఒక స్మాల్ పారాగ్రాఫ్ గురించి కూడా నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఓవరాల్గా ట్రేడింగ్లో మనకి ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానివ్వండి మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ మైండ్ సెట్ పైన ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయరు ఫోకస్ చేయరు సో లెట్స్ నేనేం చేస్తాను అంటే ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని గురించి 1 or 2 మినిట్స్ నేను డిస్కస్ చేస్తాను ఓకే సో ఫస్ట్ సన్టెక్ రియాలిటీ గురించి నేను మీకు అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సన్టెక్ రియాలిటీ ఫస్ట్ ఈ చార్ట్ చూడండి సో దిస్ ఈస్ ద చార్ట్ ఆఫ్ సన్టెక్ రియాలిటీ అండ్ ఈ సన్టెక్ రియాలిటీ విత్ రెస్పెక్ట్ టు నిఫ్టీ 50 ఇది రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఆర్ స్ప్రెడ్ చార్ట్స్ అని కూడా అంటారు సో కంటిన్యూస్గా మనం చూడొచ్చు సన్టెక్ రియాలిటీ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం మనకి మార్కెట్స్ని ఎస్పెషల్లీ నిఫ్టీ 50ని అండర్ పర్ఫార్మెన్స్ చేసింది ఫ్రమ్ ఈ పీరియడ్ నుంచి 2018 సో అంతకుముందు మనం చూడొచ్చు క్లియర్గా సన్టెక్ రియాలిటీ ఇదే సెటప్ ఇక్కడ నేను మీకు ఏదైతే ఇక్కడ ట్రెండ్ లైన్ సెటప్ ఉందో అలాంటి ఒక కైండ్ ఆఫ్ సెటప్ ఇక్కడ మనం చూస్తున్నాం సో ఈ పొజిషన్ 2017 నుంచి 2018 వరకు ఇట్ అవుట్ పర్ఫార్మ్డ్ నిఫ్టీ 50 సో సిమిలర్ కైండ్ మీరు ఇక్కడ తీసుకునే ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ డ్రా చేయొచ్చు సిమిలర్ సెటప్ ఇక్కడ నేను చూస్తున్నాను సో దట్ ఈస్ ద రీజన్ సెటప్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ వాట్ ఐ సీ సో డెఫినెట్లీ ఇది హయ్యర్ బాటమ్ ఇవన్నీ హయ్యర్ బాటమ్స్ అవునా అండ్ ఈ కన్సాలిడేషన్ అనేది ఈ కన్సాలిడేషన్ అనేది బ్రేక్ అవటం జరిగింది సో నిఫ్టీ 50 కన్నా ఐ సీ సన్టెక్ రియాలిటీ గోయింగ్ హెడ్ మనకి మంచి మూమెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దిస్ ఇస్ ద బేసిస్ మన స్టడీకి దిస్ ఇస్ ద బేసిస్ రిలేటివ్ స్ట్రెంగ్స్ చార్ట్ అనేది దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ అవర్ స్టడీ ఇప్పుడు ప్రైస్ చార్ట్లోకి వెళ్దాం లెట్ అస్ సీ ద ప్రైస్ చార్ట్ ఓకే సో ప్రైస్ చార్ట్ బిఫోర్ ప్రైస్ చార్ట్ డిస్కస్ చేద్దాం ఆ తర్వాత నేను మా రెన్కోలో ఎలా ఉంది ఆ తర్వాత వీటన్నిటిలో కూడా నేను వస్తాను ఓకే సో సన్టెక్ రియాలిటీ క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు ప్రైస్ స్ట్రక్చర్ అనేది వెరీ బుల్లిష్గా ఉంది సో అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్లో కూడా మనకి ఈ అబోవ్ జీరో లైన్ ఏదైతే ఇది షార్ట్ టర్మ్లో అబోవ్ జీరో లైన్ పైకి వెళ్ళిన తర్వాత క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని డేస్ షార్ట్ టర్మ్లో దగ్గర దగ్గర మనకి 130 డేస్ అయింది సో క్లోజ్ టు 4 months అనుకుంటు 4 months సో లాస్ట్ 4 months ఎప్పుడైతే రిలేటివ్ స్ట్రెంగ్త్గా ఇది అబోవ్ జీరో వెళ్ళటం జరిగిందో ఆ లాస్ట్ 4 months మనం క్లియర్గా చూడొచ్చు ఇది ఓకే సో మనం 130 దగ్గర దగ్గర 61% మూమెంట్ చూడొచ్చు అండ్ లాంగ్ టర్మ్ చార్ట్స్లో ఎప్పుడైతే అబోవ్ జీరో వాట్ ఈస్ అబోవ్ జీరో ఈ రెడ్ లైన్ అబోవ్ అంటే ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ 50 ఓకే సో ఎప్పుడైతే ఇది అబోవ్ జీరో వెళ్ళటం మనం చూసామో సో క్లోజ్ టు మనకి 64 విత్ ఇన్ 2 months 2 months మనకి క్లోజ్ టు 27% రిటర్న్స్ లాస్ట్ 2 months లాస్ట్ 3 months మనకి దగ్గర దగ్గర 60% అండ్ లాస్ట్ 2 months 27% నిఫ్టీ ఏం చేసింది వాట్ డిడ్ నిఫ్టీ డూ నిఫ్టీ డూ డిడ్ నథింగ్ సో ఇది అవుట్ పర్ఫార్మెన్స్ సో ఒకవేళ మనం సన్టెక్ రియాలిటీ స్టాక్ని ఐడెంటిఫై చేస్తే సో నిఫ్టీ అనేది మేబీ 10% మూమెంట్ ఇచ్చిందా ఐ డోంట్ థింక్ సో రైట్ సో బట్ మనకి సన్టెక్ రియాలిటీ అనేది వెరీ గుడ్ మూమెంట్ ఇచ్చింది రైట్ సో దిస్ ఇస్ ద అండ్ గోయింగ్ హెడ్ కూడా ఇస్తుంది ఓకే సో దట్ ఈస్ ద రీజన్ నేను మీతో ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఓకే సో డెఫినెట్లీ ఒక మంచి అప్సైడ్ ఉంది అనేది నా అభిప్రాయం ఓకే సో ఏ లెవెల్స్ ఏంటి అనేవి నేను మీతో డిస్కస్ చేస్తాను సో దిస్ ఇస్ ద ప్రైస్ చార్ట్ ఓకే క్యాండిల్ స్టిక్ సో ఇక్కడ మనం
రెన్కో చార్ట్ నేను మీకు చూపిస్తాను. రెన్కోలో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రెన్కో అంటే క్లియర్లీ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు క్లౌడ్ ఈజ్ గ్రీన్ అండ్ మనకి క్లియర్గా వీ కెన్ సీ ఇట్ ఈస్ ఎన్ అప్ ట్రెండ్. ఓకే, సో ఇక్కడ కూడా ఆ షార్ట్ పుల్ బ్యాక్ వచ్చింది బట్ వెరీ గుడ్ ర్యాలీ వచ్చింది. సో వాట్ ఐ సీ ఈజ్ అ షార్ట్ పుల్ బ్యాక్ వచ్చింది, ప్రైస్ అనేది రివర్సల్ అయ్యింది. సో అబౌ దీస్ జోన్స్, సో ఈ రేపు పొద్దున అబౌవ్ దీస్ జోన్స్ మనకి గుడ్ మూమెంట్ అండ్ బిలో దిస్ మనం ఎక్కడైనా స్టాప్ లాస్, అఫోర్డబుల్ స్టాప్ లాసెస్ని తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లెటర్స్ సీ ద పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీస్ నా ఉద్దేశం ప్రకారం వీ కెన్ ఎంటర్ అట్ 480. ఓకే, ఇప్పుడున్న జోన్స్ ఆర్ వెరీ గుడ్, 490లో ఉంది. సో 480-490 మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు అండ్ 512 అబోవ్ యాడ్ మోర్ అండ్ అలాగే 510 అబోవ్. సో ఇప్పుడున్న ఎంట్రీస్ 480-490 కొంత క్వాంటిటీస్ ఎంట్రీస్ తీసుకోండి, 512 అబోవ్ ఇంక్రీజ్ యువర్ పొజిషన్స్. ఓకే, ఇంకో పొజిషన్ ఇంక్రీజ్ చేయండి. అలాగే ఎప్పుడైతే 527 అబోవ్ వెళ్తుందో అప్పుడు ఇంకా మీ పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా స్టాక్ అనేది ఈ వాటర్ఫాల్ నుంచి చూసారా, ఈ వాటర్ఫాల్ అబోవ్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అంటే జస్ట్ 455 అబోవ్ ఈ స్టాక్ ఈజ్ బుల్లిష్. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 455 మీరు స్టాప్ లాస్గా పెట్టుకుంటే 450 స్టాప్ లాస్గా పెట్టుకొని చూడండి హౌ ఇట్ ఈస్ కమింగ్. 450 అంతే ఎంత రేంజ్లో వస్తుందో చూడండి. సో నౌ ఇస్ ద గుడ్ ఏరియా అండ్ అబౌవ్ 512 అండ్ అలాగే నేను మీకు చెప్పాను 526 ఆర్ ఓకే. సో ఇలాగ మీ పొజిషన్స్ ఇంక్రీజ్ చేసుకుంటా మీ స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, అండ్ అగైన్ 450 లెవెల్స్ మీరు స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. సో లెటర్ సి 450 అనేది కరెంట్ లెవెల్స్ నుంచి ఎంత స్టాప్ లాస్ అనేది 450 లెవెల్స్ ఉందో మనం చూద్దాం. సో కరెంట్లీ మనం 490 అనుకుందాం, 490 నుంచి 450 అంటే క్లోజ్ టు 8%. ఓకే, సో ఆర్ఎల్స్ మీరు ఇంకా కన్జర్వేటివ్ ఇంకా మోర్గా స్టాక్లోంచి 12% ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, సో 12% స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళండి. సో డెఫినెట్లీ గుడ్ అప్ సైడ్ అనేది స్టాక్లో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ సన్టెక్ రియాలిటీ. ఓకే, సో నెక్స్ట్ నేను లైట్ కాయిన్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. లైట్ కాయిన్ గురించి డిస్కస్ చేసే ముందు లెట్ అస్ సీ ద సంథింగ్. ఓకే, సో ఇది స్టూడెంట్స్తో నేను డిస్కస్ చేసేవి. ఓకే, సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆనంద్ ఇంతకుముందు తన ఇంటర్వ్యూ కూడా నేను తీసుకున్నాను లాంగ్ టైం బ్యాక్, సెప్టెంబర్లో ఎప్పుడో తను ఈ మార్కింగ్స్ చేసి పంపించాడు. సో దీని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను చూడండి. ద విన్నర్స్, ఓకే, సో విన్నర్స్ అంటే ఇక్కడ కన్సిస్టెంట్ విన్నర్స్. ఓకే, సో ద విన్నర్స్ అటైన్డ్ ఏ మైండ్ సెట్ ఆఫ్ యునిక్ సెట్ ఆఫ్ యాటిట్యూడ్స్. ఓకే, సో యాటిట్యూడ్ అంటే బిహేవియర్, రైట్, మైండ్ సెట్ యొక్క బిహేవియర్ దట్ అలౌస్ దెమ్ టు రిమైన్ డిసిప్లిన్డ్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 90% ఆఫ్ ట్రేడింగ్లో ఓన్లీ 90% సక్సీడ్ అవ్వరు, 10% సక్సీడ్ అవుతారంటే బికాస్ 90% ఆర్ నాట్ డిసిప్లిన్డ్. ఓకే, సో నాట్ దట్ అలౌస్ దెమ్ టు డిసిప్లిన్, ఫోకస్ అండ్ అబౌవ్ ఆల్ కాన్ఫిడెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ అడ్వర్స్ కండిషన్. సో ఎప్పుడు చూడండి, కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ట్రేడ్ ఈస్ గోయింగ్ అగెన్స్ట్ యువర్ డైరెక్షన్, యా మీకు తెలుసు, యూ హ్యావ్ అ స్టాప్ లాస్, యూ ఎగ్జిట్ ఇట్. ఓకే, సో అండ్ అలాగే విన్నింగ్ ట్రేడ్స్ అంటే విన్నింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామన్ ఫియర్స్కి వీటన్నిటికీ కూడా వాళ్ళు భయపడిపోరు. ఓకే, సో దీస్ ఆర్ జనరల్ ఇన్ ట్రేడింగ్. ఓకే, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్గా ఉండండి, ఫోకస్గా ఉండండి, అలాగే కాన్ఫిడెన్స్ అనేది మీకు డిసిప్లిన్ ట్రేడర్గా మీరు మీ జర్నీ కంటిన్యూ చేస్తే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మార్కెట్స్లో క్రాషెస్ వీటన్నిటి వల్ల మీకు పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, సో అట్ సమ్ పాయింట్ ఎవ్రీ ట్రేడర్ ఆపర్చునిటీ అనేది ఎగ్జిస్ట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బట్ లెర్నింగ్ హౌ టు ఐడెంటిఫై అన్ ఆపర్చునిటీ టు బై అండ్ సెల్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ లెర్న్ టు థింక్ లైక్ ఎ ట్రేడర్. సో ఒక స్టాక్ని మనం బై చేసాము, ఒక స్టాక్ని మనం సెల్ చేసాము, ఇంత మాత్రాన మనం ట్రేడర్ అయిపోం. ఓకే, సో బట్ ట్రేడర్ అవ్వటానికి ద క్యారెక్టర్స్ ఆఫ్ కన్సిస్టెంట్ విన్నర్స్ అవ్వటానికి సో వీ నీడ్ యునిక్ సెట్ ఆఫ్ మైండ్ సెట్. ఓకే, ఎలాంటి మైండ్ సెట్ అంటే డిసిప్లిన్, ఫోకస్, కాన్ఫిడెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వాలిటీస్ని మీరు అవలంబించుకున్నట్లయితే, అలవాటు చేసుకున్నట్లయితే, అప్లై చేసినట్లయితే డెఫినెట్లీ మీ కెరీర్ టువర్డ్స్ ట్రేడింగ్, ఓకే, మీ ట్రేడింగ్ జర్నీ అనేది డెఫినెట్లీ బాగుంటుంది. ఓకే, సో లెట్ అస్ సీ ద కాయిన్, ఆల్ లైట్ కాయిన్. ఓకే, సో లెట్ అస్ సీ ద లైట్ కాయిన్. ఓకే, సో ఇది
ప్రైస్ చార్ట్ ఆఫ్ లైట్ కాయిన్ నేను మీకు ఏ లెవెల్స్లో ఎంటర్ అవ్వాలి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ సీ ద లైట్ కాయిన్. సో లైట్ కాయిన్ మనకి వాట్ వీ కెన్ సే దిస్ ఇస్ అ క్రిప్టో కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, క్రిప్టో కరెన్సీస్ మార్కెట్స్ ఆర్ ఇమ్మెచ్యూర్డ్ అన్మెచ్యూర్డ్ మార్కెట్. సో స్మాల్ క్యాప్స్ కన్నా వాల్టైల్గా ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు ఇందులో ట్రేడ్స్ తీసుకుంటాం అంత మంచిది కాదు. బట్ ఏంటి అంటే కనుక ఇఫ్ యు ఆర్ అవేర్, సెల్ఫ్ అవేర్నెస్ ఉంది, ఓకే లెట్ సి నేను రూల్స్ ప్రాపర్గా ఫాలో అవ్వగలను అని మీకు అనిపిస్తే కనుక డెఫినెట్లీ ఇలాంటి వాటిలో మీరు ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ గుడ్. సో చూడండి, బేరిష్ ట్రెండ్ లైన్ అబోవ్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది, ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసింది, గుడ్ మూమెంట్ అనేది మనం ఇక్కడ చూసాం. సో వాట్ ఐ డూ ఈజ్ ఐ బై రైట్ నౌ. ఇప్పుడు కరెంట్ ప్రైస్లో అరౌండ్ $263 ఉంది, అండ్ ఇండియన్ ఐఎన్ఆర్లో నేను మీకు చెప్తాను, ఓకే $263 ప్రైస్లో ఉంది. కీపింగ్ అట్లీస్ట్ 12%, ఓకే అరౌండ్ 12% స్టాప్ లాస్ పెట్టుకొని ప్రీవియస్ హైస్ దగ్గర 405 or 400 లెవెల్స్ బుక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ డాలర్ టర్మ్స్లో 260 to 265 బయింగ్ ఏరియా, అండ్ మీరు అలాగే 228 మన స్టాప్ లాస్, టార్గెట్స్ ఆఫ్ 400. సో ఇది అరౌండ్ దెన్ మనకి 1:4.4 రిస్క్ రివార్డ్ వస్తుంది, బట్ 1:4 అనుకోండి, అండ్ అలాగే 12.5% మనకి రిస్క్ అనేది వస్తుంది. ఓకే సో యూ కెన్ డూ ఇట్. అండ్ ఇండియాలో యూ కెన్ వాల్డ్ అనే ఒక ఇది ఉంది, ఓకే సో వాల్డ్. సో ఆ వాల్డ్ గురించి మీరు కావాలి అనుకుంటే యూ జస్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, world.com. ఓకే రైట్. సో ఇది ట్రేడ్. ఓకే జస్ట్ ఈ ప్రైస్ చార్ట్ కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది, సో ఇట్ ఈస్ ట్రేడింగ్ ద అబౌ దిస్ లైన్. ఓకే సో అగైన్ ఇక్కడ మనం $262 మీరు కన్వర్ట్ చేసుకోండి. ఓకే సో $262 దట్ ఈస్ ద ప్రైస్ రేంజ్ రైట్. సో 262 to 265 వరకు ఎంట్రీస్, ఆ తర్వాత 405 అనేది మనకి ఓకే యువర్ టార్గెట్స్, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 230 to 228 ఆ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే సో ఐఎన్ఆర్ గురించి ఎగ్జాక్ట్గా ఇందులో ఏ లెవెల్స్లో మనం బై చేయొచ్చు అనేది దాని గురించి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో రీసెంట్గా నేను టెలిగ్రామ్లో ఇథీరియం అండ్ బిట్కాయిన్ పైన రెండింటిపైన అనాలిసిస్ చేశాను. సో క్లియర్గా మనం చూడొచ్చు, ఇది మన వెబ్సైట్లోకి మీరు వెళ్ళొచ్చు, thinkequity.in అనేది మన వెబ్సైట్. సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఇథీరియం ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ బిట్కాయిన్. ఓకే సో ఇథీరియంలో మనకి మంచి మూమెంట్స్, ఓవరాల్గా క్రిప్టో మార్కెట్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ, S&P 500, ఆల్ దీస్, బట్ ఇథీరియం అనేది మనకి ఫండమెంటల్గా కూడా ఐఎమ్ ట్రాకింగ్ ఇథీరియం. ఓకే ఫండమెంటల్గా ఇథీరియం, బిట్కాయిన్, ఆ తర్వాత మ్యాటిక్, ఓకే పాలిగాన్ మ్యాటిక్, ఆ తర్వాత కార్డానో. ఓకే సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీస్ దట్ ఐఎమ్ ట్రాకింగ్. ఓకే సో అందుకని, అండ్ ఇథీరియం ఈజ్ ద మోస్ట్ బుల్లిష్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే రైట్. సో దీని గురించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటంటే యూ కెన్ జస్ట్ world.com అనే మీరు యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద world.com. సో మేనేజ్ యువర్ క్రిప్టో లైట్ కాయిన్ యొక్క అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ ఇస్ మన థింక్ ఈక్విటీ టెలిగ్రామ్ ఛానల్, ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా మీరు లాగిన్ అవ్వండి. ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సో వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను. ఎస్టర్డే నేను ఒక వీడియో చేశాను, సో దట్ ఈస్ ఆన్ టాటా మోటార్స్ ఆప్షన్ బయింగ్ ట్రేడ్. ఓకే సో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ గురించి, వీటన్నిటి గురించి. ఓకే నేను ఈ ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను కొంత. ఓకే సో దిస్ టైం నేను క్రిప్టో కరెన్సీస్ గురించి, అలాగే నేను ఏ ట్రేడ్స్ తీసుకుంటున్నాను, ఓకే ఆప్షన్ ట్రేడ్స్, ఆప్షన్ బయింగ్ ట్రేడ్స్, సెల్లింగ్ ట్రేడ్స్, స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్, ఇవన్నీ కూడా ఓపెన్గా నేను స్టూడెంట్స్తో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఎ బిగ్ ప్రాజెక్ట్. ఓకే సో ఇట్ విల్ టేక్ టైమ్. ఇంతకుముందు 2.5 months కోర్స్ కంప్లీట్ చేసాను, దిస్ టైమ్ ఐ వాంట్ ఇట్ టు కోర్స్ అరౌండ్ 3 months. ఓకే సో తప్పకుండా మీకు ఈ వీడియో పైన మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభించినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, సో దట్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను. జై హింద్.